దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ మీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య కొత్త మంజులత నమస్కారాలు చెప్తున్నా నేను ఏంటంటే ఈ ఎలక్షన్లో నేను ప్రచారానికి వస్తున్నా ఎందుకు వస్తున్నా చాలామందికి చాలామందికి తెలుసు ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు కత్తిపోటు గురైనరు ఆయన రాలేకపోతున్నారు ప్రజల మధ్యన తిరగలేకపోతున్నారు ఆయన ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఇప్పుడు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఆయనను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడికి పంపడం జరిగింది కానీ కొంతమంది దుండగుల కత్తిపోటి దాడికి గురై ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ప్రజల మధ్యలోకి వస్తున్నారు ఇప్పుడే ఇట్లాంటి పరిస్థితుల ఆయన తిరగలేకపోతున్నారు కాబట్టి పాపం ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్లీ అందరి ప్రజల దగ్గరికి పోదాం అనుకున్నారు అన్ని మా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రీచ్ అయ్యి వాళ్ళకి ఏమేమి పనులు ఉన్నాయి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఇంకా పెండింగ్ పనులు ఏమున్నాయి అవన్నీ చేద్దామని అనుకున్నారు కొన్ని మాత్రమే తిరగగలిగినారు ఈ క్రమంలోనే ఇది జరిగిపోయింది కాబట్టి తిరగలేకపోయిన్రు అట్లాంటప్పుడు ఆయన చాలా బాధపడుతున్నారు కోలుకుంటున్న సమయంలో కూడా ఆయన మనసంతా దుబ్బాక మీదనే ఉండే ఇంకా అప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పోనీ అట్లీస్ట్ నేనైనా వెళ్తా నేనైనా వెళ్ళి కొంచెం నియోజకవర్గ ప్రజలకి నాకు వీలైనంత నేను వాళ్ళతో అందుబాటులో ఉండి మాట్లాడదామని అనుకున్నా ఆ సందర్భంలోనూ నేను మీ ముందుకు వచ్చిన ఇట్లానే నేను చాలా మండలాలు తిరగడం జరిగింది మండలాలకు తిరిగినప్పుడు మాత్రం ఎంత అనూహ్య స్పందన అంటే చాలామంది నేను ఓటు అడగడానికి కదా వాళ్ళ దగ్గరికి పోవాలి ఓటు అడుగుదామని నేను పోతుంటే వాళ్ళు ఉల్టా నన్నే అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే అమ్మ సార్ కోలుకున్నారా అంటే ముందే అక్కడ వాళ్ళు చెప్తారు కదా ప్రభాకర్ రెడ్డి గారు భార్య వస్తుంది ఈరోజు మనల్ని కలవడానికని చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే అడుగుతారు అమ్మ సార్ బాగున్నారా సార్ ఎట్లున్నారు అయ్య బాగున్నారా పెద్ద మనుషులైతే నా చేతులు పట్టుకొని అయ్యే బాగున్నాడా దేవుడి వల్ల బాగుంటే చాలు ఒకటే మాట నేను అంత మాట్లాడిన తర్వాత అయ్య బాగున్నారమ్మా కానీ నేను ఇంట్లో ఓటు అడగడానికి వచ్చినా నా కారు గుర్తుకు ఈ మాట మాకు ఎందుకు చెప్తున్నావు మా బిడ్డ మా ఇంటి పెద్ద బిడ్డ కేసీఆర్ కేసీఆర్ గారు మాకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు నాకు పెన్షన్ ఇస్తున్నారు నాకు కడుపు నింపుతున్నారమ్మా ఇట్లా చాలా కడుపు నిండినట్టు అనిపించింది అంటే కేసీఆర్ గారిని వాళ్ళు ఎంత చాలా ఒక దేవుడిలాగా ఎట్లా గురుస్తున్నారో అర్థమైంది